ఈ నెల 30న జరగబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం అన్ని పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు వారి వారి శైలిలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా భారత ఎన్నికల కమిషన్ cVigil అనే యాప్ని ప్రారంభించింది. cVigil అంటే విజిలెంట్ సిటిజన్ అని అర్థం. ఈ యాప్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించిన లేదా ఎన్నికల వేళల్లో వ్యయ ఉల్లంఘన జరిగిన పౌరులు కంప్లైంట్లు ఇవ్వచ్చు. cVigil యాప్లో కంప్లైంట్ ఎలా ఇవ్వాలో, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం యాక్షన్ తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన గూగుల్ ప్లేస్టోర్లో cVigil యాప్ని డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫోటో కానీ లేదా 2 నిమిషాల వీడియోని చిత్రీకరించి సబ్మిట్ చేయాలి. కంప్లైంట్ చేసేటప్పుడు మన లొకేషన్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఒక యునిక్ ఐడిని పొందుతాము. ఈ ఐడి ద్వారా మన కంప్లైంట్ యొక్క స్టేటస్ని ట్రాక్ చేయవచ్చు. కంప్లైంట్స్ని మనము అనానిమస్గా కూడా చేయొచ్చు. అలాంటి సమయంలో మన డీటెయిల్స్ ఏవి కూడా cVigil యాప్ వాళ్ళకి వెళ్ళవు. అనానిమస్గా చేస్తే కంప్లైంట్ని ట్రాక్ చేసుకోవడానికి వీలైతే అవ్వదు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్లో అలారం మోగుతుంది. కంట్రోల్ రూమ్ వారు కంప్లైంట్ని ఫీల్డ్ యూనిట్కి కేటాయిస్తారు. ఈ ఫీల్డ్ యూనిట్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, రిజర్వ్ టీమ్ లాంటి శాఖలు ఉంటాయి. ఒక్కో ఫీల్డ్ యూనిట్కి cVigil ఇన్వెస్టిగేటర్ యాప్ ఉంటుంది. ఇది GIS బేస్డ్ అప్లికేషన్. నావిగేషన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చిన స్థలానికి నేరుగా చేరుకొని తగిన చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఫీల్డ్ యూనిట్ వారు ఫిర్యాదుపై చర్య తీసుకున్న తర్వాత ఫీల్డ్ రిపోర్ట్ని సంబంధిత రిటర్నింగ్ అధికారికి పంపిస్తారు. అప్పుడు సంఘటన సరైనదని తెలిస్తే తదుపరి చర్య తీసుకోవడానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి నేషనల్ గ్రీవియన్స్ పోర్టల్ ద్వారా పంపుతారు. ఈ ప్రాసెస్ అంతా కేవలం 100 నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఎలక్షన్లు సక్రమంగా జరగడానికి పౌరులు కూడా భాగమవ్వాలని ఈ యాప్ని అందరూ ఇన్స్టాల్ చేసుకొని నియమాలని ఎవరైనా ఉల్లంఘిస్తే వెంటనే తెలపండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.